సిరి ఇరవై నాలుగు గంటల్లో గంట మాత్రమే చూస్తున్నారా ఓ గంట చూసి ఎలా డిసైడ్ అయిపోతారా ఆ గంటలోనే నువ్వు షణ్ముఖ్ జంట పాముల్లా పున్నమినాగు సినిమాని చూపిస్తుంటే ఇక ఇరవై నాలుగు గంటలు చూపిస్తే జనం చూసి చావాలంటావా అయినా కన్న తల్లితో మాట్లాడే తీరు అదేనా తన కోసం వచ్చిన వాళ్లు వెళ్లిపోతారని తల్లడిల్లిపోతే నువ్వు మాత్రం హగ్ గురించి ఎందుకు మందలించావని నిలదీస్తావా పరాయి మగాడితో ఆ హగ్లు ఏంటి అని తల్లి చెప్పడం తప్ప దానికి ఆమెకు క్లాస్ పీకడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికే సిరి క్యారెక్టర్ని గంగలో కలిపేశారు బిగ్ బాస్ ఇక ఆమె తల్లి శ్రీదేవి రాకతో సిరి ఎంత తెగించే టైప్ అన్నదాన్ని కళ్లకు కట్టారు జీ అనేట్టు చేశారు హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు అన్నదానికి ఆమె తల్లిపై సీరియస్ అయిపోయింది సిరి అంతేకాదు ఓ తండ్రిలా అన్నలా అన్నందుకు ఫ్రెండు అని చాలు అయినా హగ్ గురించి వాడి దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు వాడు ఫీల్ కాడా మా ఎమోషన్స్ మాకుంటాయంటూ తల్లి ముందే సిగ్గు లేకుండా మాట్లాడింది సిరి ఫ్యామిలీ మెంబర్స్ చూసి అందరూ చలించిపోతుంటే సిరి మాత్రం తన హగ్ల గురించి మాట్లాడిందని తల్లిపై సీరియస్ కావడం ఆమె క్యారెక్టర్ ని మరింత దిగదార్చింది ఇంతకంటే నీచం మరొకటి ఉండదనేట్టుగా ప్రవర్తించింది సిరి కూతురు కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సిరి తల్లి శ్రీదేవి కూతుర్ని చూసి తల్లడిల్లిపోయింది ఊర్లో వాళ్లంతా నిన్ను అడిగానని చెప్పమన్నారు టాప్ ఫైవ్ లో ఉంటావని అంటున్నారు అని సిరి తల్లి శ్రీదేవి చెప్పడంతో ఆనందంతో పొగిపోయింది సిరి మమ్మీ నేను ఫేమస్ అయిపోయాననా అని అడిగింది హా బాగానే అయ్యావు కానీ షణ్ముఖ్ నువ్వు హక్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు అని దిమ్మ తిరిగే పంచిచ్చారు ఆ దెబ్బతో షణ్ముఖ్ముఖం మాడిపోయి చిత్ర విచిత్రంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు దీంతో శ్రీదేవి తండ్రి లేని పిల్ల కదా అని షణ్ముఖ్ ఓ తండ్రిలా అన్నలా ఫ్రెండ్లా సిరికి హెల్ప్ చేస్తున్నాడు బాగా దగ్గరైపోతున్నాడు దగ్గర కావడం మంచిదే కానీ హక్ చేసుకోవడం నాకు నచ్చలేదని చెప్తుండగా హా ఓకే అంటూ రా అంటూ సిరి తన తల్లిని మాట్లాడనీకుండా చేసింది ఆ తర్వాత నేను బాగున్నానా స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నానా అని అడిగి మరీ పొగిడించుకుంది సిరి నువ్వు బాగుంటావని తల్లి చెప్పడంతో అది నాకు తెలుసు అని చెప్పింది సిరి నువ్వు టాప్ ఫైవ్లో లో ఉంటావని అందరూ చెప్తున్నారు నేనైతే టాప్ ఫైవ్లోనే లోనే కాదు విన్నర్ గా కూడా అవుతానని చెప్పారు చెప్పింది ఆ సందర్భంలో సిరి హగ్ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది నువ్వెందుకు హగ్ గురించి మాట్లాడవు ఫీల్ అవుతాడు కదా మా ఎమోషన్స్ అవి ఇరవై నాలుగు గంటలో మీరు గంట మాత్రమే చూస్తారు అని చెప్పింది సిరి తల్లిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్పానని శ్రీదేవి అంటే నువ్వు నాకు చెప్పాలి కానీ అందరి ముందు ఎందుకు చెప్పావు వాడు ఫీల్ అవుతాడు కదా అని సిరి తెగ బాధపడిపోయింది తల్లి బాధపడినా పర్లేదు వాడెవడో బాధపడ్డాడని తల్లిని బాధపెట్టడం ఏంటో అర్థం కాలేదు ఓ తండ్రిగా ఓ అన్నగా హెల్ప్ చేస్తున్నావు అనే కదా అన్నాను అని సిరి తల్లి అంటుంటే అవన్నీ వద్దు మమ్మీ అంటూ సిరి చిరాకు పడింది ఫ్రెండ్ అని చెప్పు చాలు అవన్నీ చెప్పకు బాగోదు అంటూ అసహనం వ్యక్తం చేసింది సిరి అందరి ముందు వాడిని అలా అనేసావు పిలుస్తాను ఉండు అంటూ షణ్ముఖ్ ని లోపలికి పిలిచింది షణ్ముఖ్ లోపలికి వస్తుండగా బాగా ఆడండి బాగా చూసుకో అని మాత్రమే చెప్పు అంతే హగ్ల గురించి మాట్లాడుకో అని తన తల్లి షణ్ముఖ్ ముందు ఏం మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చింది సిరి ఇక షణ్ముఖ్ లోపలికి వచ్చిన తర్వాత బాగా గేమ్ వాళ్ళు ఆడండి అని చెప్తూ షణ్ముఖ్ బాగా హెల్ప్ చేస్తున్నాడు నీకు ఓ డాడీలా అన్నయ్య లాగా ఫ్రెండ్ లాగా మళ్లీ అదే డైలాగ్ చెప్పడంతో సిరి షణ్ముఖ్ ఇద్దరి ముఖాలు మాడిపోయాయి ఇంతకీ నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అని సిరి అడగ్గా అన్ని గేమ్లు బాగానే ఆడుతున్నావు ఆ తల బాదుకున్న వారం ఒక్కటి తప్ప అని సిరి తల్లి అనడంతో సిరి కవర్ చేసుకుంటూ ఆ వారంలో మేం బాగా ట్రిప్ అయిపోయాం వీడు దీప్తిని మిస్ కావడం నేను చోటును మిస్ కావడం అని చెప్పుకొచ్చింది సిరి అయితే సిరి తల్లి అన్న మాటలకు షణ్ముఖ డల్ అయిపోవడంతో ఆమె వెళ్తూ వెళ్తూ హుషారుగా ఉండు డల్ అయిపోకు అని చెప్పింది దీంతో షణ్ముఖ్కి లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ కనిపించాడు అయితే మ్యాటర్ అర్థం చేసుకున్న సన్ని షణ్ముఖ్ సిరీలది మంచి ఫ్రెండ్షిప్ నేను మానసి ఎలాగో వాళ్ళు అంతే అని చెప్పాడు దీంతో సిరి తల్లి షణ్ముఖ్ ఓ ఫ్రెండ్గా ఏదో చెప్తుండగా మళ్లీ ఎక్కడ తండ్రి అన్న అని అన్నిస్తుందోనని భయపడి సిరి అడ్డు తగిలి ఇప్పటికే నాలుగు సార్లు వేశావు ఆ డైలాగ్ బాగోదు మమ్మీ అని హెచ్చరించింది సిరి అయినా సరే సిరి తల్లి శ్రీదేవి వెనక్కి తగ్గలేదు మీ ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కానీ ఎక్కువగా హక్ చేసుకోవద్దని చెప్తున్నా అంతే సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ళ డాడీ చనిపోయాడు నేను పాన్ షాప్ పెట్టి చదివించి ఎన్నో మాటలు పడ్డాను నా కూతురు అయితే నాకు పేరు తెచ్చింది సిరి తల్లి అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అలాంటి నా బేబీకి తల్లిని కావడం హ్యాపీగా ఉంది అని చెప్పింది సిరి తల్లి శ్రీదేవి అయితే వెళ్తూ వెళ్తూ సిరి టైటిల్ విన్నర్ కావాలని దీవించింది శ్రీదేవి మొత్తంగా కాజాల్ శ్రీరామ్ మానస్ ఫ్యామిలీ సభ్యులు వచ్చి వెళ్లారు వాళ్లు వచ్చినప్పుడు వెళ్లినప్పుడు కాసేపు బాగానే ఉండు వాళ్లతో మాట్లాడితే బావుండు అని తల్లడిల్లిపోయారు అయితే ఈ మహాతెల్లి సిరి మాత్రం తల్లి గురించి కాకుండా షణ్ముఖో హక్ గురించి ఫీల్ అయిపోవడంతో మరీ నీచంగా అనిపించింది ఆ మాధవీలత అన్నట్లుగా ఆడదే కాదు అన్నట్లుగా దారుణంగా ప్రవర్తించింది సిరి అన్నయ్య తండ్రి అని అనేసరికి రగిలిపోయింది ఆ మాట నాలుగు సార్లు అన్నావు అని లెక్క పెట్టుకుని మరీ ఫ్రెండ్ అని చాలు చెప్పింది ఫ్రెండ్ అంటే ఎలాంటి గబ్బు పనులైనా చేయొచ్చనే ఉద్దేశమో ఏమో కానీ ఆమె తల్లితో ఇంత సిగ్గు విడిచి చెప్పడం అందులోని అలాంటి భావోద్వేగ పరిస్థితిలో సిగ్గు విడిచి మాట్లాడటం ఒక సిరికి మాత్రమే చెల్లింది అన్నింటికంటే దారుణం ఏంటంటే అంత చెప్పిన సిరి తల్లి అలా హౌస్ బయటకు కాలు పెట్టిందో లేదు సిరి వచ్చి షణ్ముఖ హక్ చేసుకుంది దట్ ఈజ్ సిరి మా అమ్మ నన్ను చాలా పద్ధతిగా పెంచిందని బిగ్ బాస్ హౌస్ లో డబ్బా కొట్టి మరీ చెప్పిన సిరి పద్ధతేంటో ఈ ఒక్క సీన్తో తేట తెల్లమైపోయింది నాగార్జున గారు తగలట్టండి బాబయ్య